హలో అండి, రుచికరమైన పప్పుచారిని వండుకోవటం కోసం ఎంతో యూజ్ఫుల్గా ఉండే కొన్ని టిప్స్ని అయితే మీకు షేర్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మరి ఫస్ట్ అయితే కళాయి తీసుకొని మనం కందిపప్పుని ఈ విధంగా వేసుకొని దోరగా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మంచి ఎరోమా వస్తుందన్నమాట. అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక కుక్కర్ తీసుకొని పప్పునైతే ఇలాగ వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఇందులోనికి వెజిటేబుల్స్ని కూడా వేసుకోవాలి. మనం ఏమేమి వెజిటేబుల్స్ వేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొన్ని పచ్చిమిరపకాయలు ఎక్కువగానే వేసుకున్నాను. అలాగే 3 టమాటాలు వేసుకున్నాను. ఒక చిన్న ఉల్లిపాయని కూడా తొక్క తీసి కట్ చేసి వేసుకున్నాను. మనం కాయలు పలంగా వేసుకోవచ్చండి. ఇలాగ 4 గాట్లులాగా పెట్టేసుకొని మీరు కావాలనుకుంటే ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అయితే ఈ పప్పుని ఒక 1/2 గంట సేపు నానబెట్టాలండి. నానబెట్టిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, అలాగే కుక్కర్ విజిల్స్ వచ్చినప్పుడు బయటకు వాటర్ లీక్ అవ్వకుండా ఉండడం కోసము కొంచెం ఆయిల్ని కూడా వేసుకొని మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని ఆఫ్ చేసి కొంచెం చింతపండు గుజ్జుని కూడా వేసుకొని ఈ విధంగా పప్పు గుత్తితో మెదుపుకోవాలి. లేకపోతే గరిటెతోనైనా మెదుపుకున్నా మెత్తగా అయిపోతుంది. తర్వాత పప్పుకి తాలింపుని ఏ విధంగా వేసుకుంటే పప్పుచారు అనేది టేస్టీగా వస్తుందో చూద్దాము. ఫస్ట్ కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయ మొత్తాన్ని కూడా దంచుకొని ఆయిల్లో వేసుకోవాలండి. అలాగే 2-3 ఎండుమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకోవటం వల్ల పప్పు అనేది చాలా టేస్టీగా వస్తుంది. అలాగే ఇందులోనికి కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలండి. కొత్తిమీరను వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి పప్పుకి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి పప్పు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు కూడా వేసుకొని అవన్నీ ఆయిల్లో మంచిగా చిటపటమని సౌండ్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఒక 5 మినిట్స్. ఇప్పుడు చింతపండు రసం వేసి మరిగించుకుంటున్న పప్పులోనికి ఈ వేడివేడి తాలింపును అయితే వేసేయాలండి. మంచి ఫ్లేవర్ అయితే పప్పుకి యాడ్ అవుతుంది. కంపల్సరిగా మీరు కూడా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి.